కోసం తేగుల బంధం తెంచుకుపోయేవాడు కడు మోసిన కడుపుకు తన రుణ భారం తీర్చుకునే తన ఇరువకడు తాగిన పాలకు న్యాయం చేయని కొడుకులు పుడితే తల్లి కొడుకుల ప్రేమకు అర్థం తలకొరివైతే ఏమైపోవాలి ఏ దేవుడి నడగాలి నేలమ్మను నమ్మిన మనుషుల్లారా భూదేవిని కొలిచే బొమ్మల్లారా చచ్చాననుకున్నావా ఏమిట్రా ఇది నీకున్నది ఒక జత ఎడ్లే కదా అన్నయ్య చేను అదను తప్పితే ఎలా దుక్కి దున్నాలిగా అది కాదమ్మా పర్వాలేదులే మావయ్య అరిగిపోయేది భుజమేగా భలేవాడివే రోజుకింత చొప్పున అరిగిపోతుంటే పెళ్లి రోజు వచ్చేసరికి నాకేం మిగులుతుంది అంతా నాగలికే ఖర్చు అయిపోతావు పోనీలేవే నీ కాబోయే మోడుకి కష్టం లేకుండా నేనే దున్నుతాను సరేనా అసలు ఎందుకత్తయ్యా భూమి తనఖా పెట్టి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా వచ్చే ఏడు పంట రాగానే అప్పు తీర్చేయచ్చు నిజమేనే దీనికి వచ్చిన ఆలోచన నాకు రాలేదు అందుకే నన్ను వెంటనే పెళ్లి చేసుకుంటే నా బాడీలో కరెంట్ నీ బాడీలోకి పాస్ అవుతుంది అప్పుడు నా లైన్లోకి వస్తావు వెంటనే బయలుదేరు బ్యాంకుకి నాకేలు ముద్ర పెట్టాల్సిన అవసరం ఏంటండి ఆరో కాల చదివి అసంతకం పెడతా ఇది ఎక్కడ గొడవయ్యా మీ ఊళ్ళో అందరూ కలిసి 10 లక్షల రూపాయల దాకా లోన్ తీసుకున్నారు అవి అబద్ధాలేనా అబద్ధమే వాళ్ళంతా రైతులు కాదు రైతు కూలీలు అసలు వాళ్ళకి పొలమే లేదే ఇంత రుణం ఎలా మంజూరు చేశారు మై గాడ్ సుబ్బారావు సార్ రేపు మీరు వీళ్ళ ఊరెళ్ళి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయండి ఇంకా చేసేదే ఉందండి అంత భోషణలతో కేసు ఉంటారు బాబు ఆడ బతుకు టౌకే చేసిన తప్పుడు పనికి జనం దంతారని పోలీసులు తోడు తెచ్చుకున్నారండు నోర్మై మూసుకోవాల్సింది నువ్వు ఓటుకు 100 చొప్పున కొని సర్పంచిగా ఎన్నికై ఊళ్ళో వాళ్ళని కాటేయాలనుకుంటున్నావా రాజ్యలక్ష్మి నీ అమ్మ తరఫ నీ అబ్బ తరఫ ఏకవచనంతో పిలుస్తున్నావు మరేమని పిలవమంటావు అమ్మగారు అని పిలవాలా నీకు అమ్మగారు అని పిలుచుకోవాలనిపిస్తే పిలుచుకుని చూడు చూడు ఇవాళ సర్పంచ్ సీట్ లో కూర్చుని ఊళ్ళో జనాన్ని మోసం చేసి 10 లక్షలు తెచ్చిన మాట నిజమో అబద్ధమో తేలిపోవాలి మహంకాళి గారు ఏమిటి గొడవ జరిగింది ఏమిటి చెప్పొచ్చుగా నేను డబ్బు తీసుకున్న మాట నిజమేనండి పతివ్రత ఒప్పేసుకుంటాను నువ్వు నోరుమైరా ముందాడి అవమానండి ఎన్నో రోజులుగా ఊళ్ళో పశువుల ఆసుపత్రి కట్టిద్దాం అనుకున్నాను లైబ్రరీ పెట్టిద్దాం అనుకున్నాను కానీ ఎవరిని కలిసి రానివ్వటం లేదు అందుకని మా సెల్లులే అందరి పేరున రుణాలు తీసుకుని ఈ గ్రామాభివృద్ధి కోసం సుబ్బారావు గారు మూసుకోండి విధవరాల పేరుతో 90 ఎకరాలు దాచుకున్న వేళకి గ్రామాభివృద్ధి దాచుకున్న 10 లక్షల రూపాయలు మర్యాదగా తిరిగి ఇవ్వకపోతే గ్రామాభివృద్ధి ఎలా ఉన్నా దేహాభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది నేను నిన్నే కొత్తగా కొన్నా అందరూ రెచ్చిపోయి మాట్లాడాల్సిన పని లేదు మేం మంచి అనుకున్నది మీరు చెడు అనుకుంటున్నారు సరే ఏం చేస్తాం ఆ 10 లక్షలు బ్యాంకులో కట్టేస్తాం దేవుడిదే రెండిది చెప్పలేసుకో ఆయన మాత్రం తక్కువ తిన్నాడేంటి లెఫ్ట్ సైడ్ ఓపెళ్ళం రైట్ సైడ్ ఓపెళ్ళం చెప్పలేసుకుని దేవుడికి దండం పెట్టుకో పులి మేక కలిస్తే ఎంతటి ప్రకృతి వైపరీత్యము రైతు కూలీ కలిస్తే అంత డేంజర్ వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోయారండి వినకూడదు అవును ఇప్పుడు నాట్ల సీజన్ కదా అవును మీ ఊళ్ళో ఉన్న లేబర్ నందర్ని పిలిచి విధవరాల పేరుతో ఉన్న 90 ఎకరాల్లో ఇంకొక చేపల చెరువు తవ్వించు వాళ్ళు మా దగ్గర పనిచేయడానికి ఎందుకు వస్తారు జరిగింది మర్చిపోతారేంటి మర్చిపోతారు 5 ఏళ్ళు అన్యాయం చేసి ఎలక్షన్ రోజున 100 నోటు చేతిలో పెడితే మర్చిపోయి మతిపోయి మమ్మల్ని ఎన్నికోట్లా తవ్వించామనుకో మాకేమిటా లాభం మీ ఊళ్ళో లేబర్కి కూలీ ఎంత మగాడికి 25 ఆడదానికి 12.5 50+50 ఇస్తామని చెప్పు రైతులకి కూలీలకి మధ్యన కురుక్షేత్రం మొదలవుతుంది ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ ఎక్కారంట్రా అందరూ ఎక్కారు నువ్వు రారా దేవుడు చాలా అన్యాయం వాళ్ళందరినీ ట్రాక్టర్ దిగమని అడ్డులే లేవరు లేవకపోతే గుద్దుకుంటూ వెళ్తాం కొత్తటెందుకు తొక్కుకుంటూ వెళ్ళు రే పానేవరా
తల్లి జల్లవు మళ్ళీ గల్లీలో లొల్లి మొదలైంది. ఉంటా నువ్వు ఎక్కడా అన్నయ్య? దుర్యోధన్ రావు ఏమిటి ఘోరం? ఘోరం ఏంటి? నాకేదో పంట దిగుబడి సరిగ్గా లేదని 90 ఎకరాలు చెరువు తవ్వించుకోవడానికి కూలాళ్ళని తీసుకెళ్తాంటే నీ అన్న అడ్డంగా పడుకున్నాడు. ఏంటి నీ కూలాళ్ళని నేను తీసుకెళ్తున్నానా? మన పొలంలో వరి నాట్ల కోసం ఈ కూలీలందరినీ నేను మాట్లాడానమ్మా. ఎరా భీముడు. ఏమయ్యా భీముడు, కూలీలకు లీడర్ అయిన నువ్వే ఇలా చేయటం ఏమైనా న్యాయంగా ఉందా? నిజమేనండి, ఈయనేమో 10 కాడికి ఇస్తానన్నాడండి, ఈయనేమో మగోడికి 50, ఆడదానికి 50 ఇస్తానన్నాడండి. పేదోళ్ళం కదా, మేము పొట్టకూడు కోసం చూసుకోవాలి కదా, అందుకే ఎక్కమన్నా. ఈ లోహానేమో మీ అన్నగోరు గాంధీ గారు ఎవరో సత్యాగ్రహం మొదలెట్టాడు. భీముడు, నిన్ననేగా కూలీ రైతు చేతులు కలిపి వీళ్ళ దోపిడి బయట పెట్టాం. కూలోడు రైతు చేతులు ఎక్కడ కలుపుతారులే అమ్మా? అదే నిజమైతే ఇన్నేళ్ల సంవత్సరాలుగా రైతు ఊళ్ళో ఎందుకుంటున్నాడు, మా కూలోడు గూడులో ఎందుకుంటున్నాడు? మీరేమో సెలవు పంటతో హాయిగా బతుకుతున్నారు, మేమేమో కూలి డబ్బులతో పచ్చులు ఉంటున్నాం. రేటు పెంచితే వెళ్తే తప్పేంటండి? చాలా చక్కగా అడిగావు భీముడు, తేడాలు అంతవరకే చూసావు నువ్వు, ఇంకా ఉన్నాయి. కిలో బియ్యం మీకు 3 రూపాయల 50 పైసలకు ఇస్తుంటే తెల్ల బట్టలు వేసుకున్న పాపానికి మాకు 7 రూపాయలకి ఇస్తున్నారు. తుఫాన్లో మీ గుడిసెలు పడిపోతే ప్రభుత్వం పరిగెత్తుకొచ్చి మీకు డబ్బు సాయం చేస్తోంది. మా పెంకుటిల్లు పడిపోతే మంగళసూత్రాలు తాకట్టు పెట్టి మా ఇల్లు మేమే బాగు చేసుకుంటున్నాం. మీ వాళ్ళు చదువుకోవాలంటే ఉచిత విద్య, మేము చదువుకోవాలంటే డొనేషన్లు కట్టాలి. మీ వాళ్ళ కోటాల ఉద్యోగం వస్తుంది, మా వాళ్ళు టోటల్ గా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్యాయం మీకే కాదు భీముడు, 40 ఏళ్లకు పైగా మాకు జరుగుతోంది. మీకు 40 ఏళ్లకు పైగా జరుగుతుందమ్మా, మాకు 40 వందల ఏళ్లకు పైగా జరుగుతుంది. వర్గ పోరాటం ఉండాలని నేను కోరుకుంటాను, కానీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్నా మాలాంటి సన్నకారు రైతుల్ని శత్రువులుగా చూడకండి. ఒక విధంగా మధ్యతరగతిలో బ్రతుకుతున్న మా ఆదాయం కంటే మీ ఆదాయమే ఎక్కువయ్యా. ఇప్పుడు చెరువు తవ్విస్తున్నది మీ మీద ప్రేమతో కాదు భీముడు, సీలింగ్ యాక్ట్ ప్రకారం మీలాంటి పేదవాళ్ళకి రావాల్సిన పొలాన్ని చెరువుగా మారుస్తున్నాడు. వారిని దుర్యోధన్ రావు, నీ బుర్రలో ఎంత లోడింగ్ ఉందయ్యా? ఎదవాడోళ్ళ పేరున పొలం ఎట్టి మా నోళ్లు కొట్టి మళ్ళీ మా చేత చెరువుతో విత్తనావా? వారి దిగండ్రా శివరావు గారు. రేపు పొద్దున్నే పేపర్లో నీ ఫోటో పడిపోతే ఎన్నికల్లో గెలవడం తప్పితే ప్రజల సమక్షంలో గెలవడం ఈ నాన్న గలవట్లేదు. ఇతన్ని నాన్న అంట కట్టి ఆ పక్కింటి నాన్న అంట బెటర్. చెల్లి చెల్లి అశోక్, ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాబోతున్నావు రా, కాళ్ళకు దండం పెట్టకూడదు, కాళ్ళు పట్టించుకోవాలి. అబ్బా స్వీట్ కాదే, స్వీట్ స్వీట్ అదేలేండి, స్వీట్ స్వీట్. ఇంకా నయం సీట్ సీట్ అన్నావు కాదు డాడీ, అత్తయ్య వాళ్ళతో పెళ్లి విషయం. అశోక్, ఇప్పుడే మన ఊరు వెళ్ళి మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో పంతులు గారిని కనుక్కొద్దాం. అలాగే మామయ్య, పదండి. కమలా కమలా హారతి పండు రెడీ, నీ పెద్ద కొడుకు రాగానే గిరిగిరా తిప్పి చంపేయమని పడతాను. దొరికిపోయింది అభ్యుడు. బొమ్మడగా రెడీ, శివాజీ బొండాలు రెడీ. అయ్యో అయ్యో, ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ బద్దలేదు, ముగ్గురు పెట్టలేదు. చూడన్నయ్యా ఏమిటమ్మా, వచ్చాడు మన అబ్బాయిగా. దేవుడు సరి సరి, మా వాడు ఒళ్ళు వేడేకుంటపోయి ఈ కొబ్బరి బండ వాడి కడుపులో మంట చల్లాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చల్లాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాకుండా చదివాను కదండి, ఆరో కళాసా. నీకన్నా ఎక్కువ చదివాళ్ళు మా వాడు, బొట్టు సరిగా పెట్టా. సరే సరే కార్లోనా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. చేలో పడ్డ చే జారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చే జారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని, చెడ్డ కొడుకు చే జారిపోతే బాధపడటం దేనికమ్మా? ఉందా సరే అమ్మా, నువ్వు చెప్పింది కాదనను, నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను.
మీరే ఉత్తరం చదివేటప్పటికీ నేను పెద్దమావయ్య గారింట్లో లగ్నపత్రిక రాయిస్తూ